సందర్భంగా का ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలకు భయపడి టిఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు ఎంపీలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటాం ఢిల్లీ మీద ఒక యుద్ధమే అని ఒకసారి ఢిల్లీకి వెళ్లి అగ్గి ఉట్టిస్తామని ఇంకొకసారి కేసీఆర్ ప్రకటన చేసి ఢిల్లీలో 4-5 రోజులు పర్యటన చేసి ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు తెలంగాణ రైతుల యొక్క సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేయలే కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని చెప్పి ఫామ్ హౌస్ కొచ్చి పెగ్గు అట్టిచి పండుకున్నాడు తప్ప రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేయలే మళ్ళొక్కసారి ప్రజల తిరుగుబాటును చూసి హుటాహుటిన మంత్రులను ఎంపీలను ఢిల్లీకి పంపించాడు మీరందరూ చూసిన మంత్రులు ఎంపీలు ఈ వరి ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసి ఈ వానకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులే కాదు ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం ఉంది దాని కొనుగోలు చేయడానికి రాతపూర్వకమైన హామీ ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదు ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేది లేదని టిఆర్ఎస్ మంత్రులు కేసీఆర్ నాయకత్వంలో చెప్పారు అదే సమయంలో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పీయూష్ గోయల్ గారు నరేంద్ర తోమర్ గారు తెలంగాణలో పండించిన ధాన్యమంతా కొంటాం మేం కొంటామన్న కేసీఆర్ గారు ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తలేడు ఈ రైతుల చావులకు కేసీఆర్ ఏ కారణం కేసీఆర్ మెడలు వంచి ఇప్పుడు వానకాలంలోనే కాదు వచ్చే యాసంగిలో కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనిపిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తరుణ్ చుక్ గారు బీజేపీ నాయకులందరూ కూడా ప్రగల్భాలు పలికారు వీళ్ళిద్దరు ఈ విధంగా ఆర్పాట ప్రకటనలు చేసి పత్రికా సమావేశాలు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి చచ్చిపోతున్న రైతులకు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్న సందర్భంలో ఒక అంశం వాళ్ళ దృష్టికి వచ్చింది ఈ మధ్యలో బీజేపీ టిఆర్ఎస్ కలిసి ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు అతని పేరు సునీల్ సునీల్ ప్రజలల్లా అదే విధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రజలల్లా తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఓరి సన్నాసులారా ఈ వరి ధాన్యం కొనకపోవడానికి రైతుల సావుకు కారణం టిఆర్ఎస్ బీజేపీలే అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లోకి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్ళింది మండల స్థాయిలో దీక్షలు చేసిండు జిల్లా స్థాయిలో కలెక్టర్లకు నివేదికలు ఇచ్చిండు రాష్ట్ర స్థాయిలో ఇంద్రా పార్క్ దగ్గర దీక్ష చేసిండు కేంద్ర స్థాయిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండు ఇయాల వాస్తవంగా రైతుల చావులకు కారణం టిఆర్ఎస్ బీజేపీ మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరు రైతులు మిమ్మల్ని మోసగాళ్ళుగా చూస్తున్నారు అని చెప్పి నివేదికలు ఇవ్వడం జరిగింది రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన నివేదిక తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు నిఘా అధికారులు ఇచ్చిన నివేదిక వీళ్ళిద్దర్ని దోషులుగా తెలంగాణ రైతాంగం భావిస్తుంది మీ పని పట్టడం ఖాయమని నివేదిక ఇచ్చడం తోడి ఇద్దరు కూడబలుకొని దోడు దొంగలు గూడు పుటాని చేసి ఈ రైతాంగ సమస్యను పక్కదోవ పట్టించాలని మాట్లాడుకొని ఢిల్లీలో తేల్చుకొని వస్తామని వెళ్లిన మంత్రులు ఎంపీలు ఇక కేంద్రం కొనకపోయినా సరే మేమే కొంటాం అవసరమైతే మేము వెళ్లి ఢిల్లీలో పారబోస్తామని చెప్పి సన్నాసులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిర్రు ఇక ఒడ్ల కొనుగోలు గురించి గాని యాసంగి పంట గురించి గాని పల్లెత్తు మాట మాట్లాడకుండా అందరూ మాయమైపోయారు. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.